వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందినటువంటి రోజా గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయాల్లో అయితే యాక్టివ్ గా లేదు మనందరికీ తెలుసు. అయితే తాజాగా రోజాకి సంబంధించినటువంటి ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆవిడ విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది, ఎక్కడుందనేది మనకు కరెక్ట్ గా చెప్పలేం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడిపోయి బాధలో ఉండి ఇన్ని రోజు ధర్నాలు రాష్ట్ర రోకోలు పేరుతో ఏదో ఒకటి చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తుంటే రోజా కనీసం రాష్ట్రంలో సహకారం అందించకుండా విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. తాజాగా రోజాకి సంబంధించినటువంటి ఒక ఫోటో అయితే వైరల్ గా మారింది. ఆవిడ అంటే రోజా విదేశాలకు వెళ్ళడం అనేది మనకు సమస్య కాదు, అది ఆవిడ వ్యక్తిగత విషయం, మనం దాని గురించి కూడా మాట్లాడలా. అయితే తాజాగా వచ్చినటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో ఆవిడ ఒక బాగా షార్ట్ డ్రెస్ వేసుకుని మొకాళ్ళ కంటే పైగా ఉన్నటువంటి ఒక డ్రెస్ అయితే వేసుకుని విదేశాల్లో క్యాప్ ఒకటి చేతిలో పట్టుకుని తిరుగుతుంది. దీనికి సంబంధించి మన తెలుగు వాళ్ళు ఎవరైనా బహుశా అక్కడ ఉన్నారేమో తెలియదు కానీ ఫోటో అయితే తీయడం జరిగింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రోజా గతంలో మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు రోజా డ్రెస్ గురించి మనం మాట్లాడలేదు, ఆవిడ విదేశాలకు వెళ్ళిన దాని గురించి మనం మాట్లాడలేదు. అయితే రోజా గతంలో టీడీపీ నేతల మీద కొన్ని విమర్శలు చేసింది. సో ఎలాంటి విమర్శలు చేసింది ఒకసారి చూపేనని నేను వినిపిస్తాను. విన్నారు కదా ఎవరి గురించి మాట్లాడింది అంటే, అప్పుడు బహుశా ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గురించి మాట్లాడినట్టుంది. చీరా బొట్టు లేకుండా సాంప్రదాయాలు లేకుండా చుడీదారులు వేసుకుని రోడ్ల వెంబడ తిరిగే నువ్వు కూడా మాట్లాడుతుంటే సిగ్గు అవుతుంది సాంప్రదాయాలు అని చెప్పని ఒక మాట మాట్లాడింది. మరి ఈరోజు రోజా వేసుకున్నటువంటి డ్రెస్సు ఏ సాంప్రదాయాలకు నిలయం? ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది ఇదే, మీకు ఫోటోలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రోజా వేసుకున్నటువంటి ఈ డ్రెస్సు ఏ సాంప్రదాయాలకు నిలయం అని చెప్పాలా? ఇప్పుడు దేశం మారినంత మాత్రాన మన కట్టుబొట్టు సాంప్రదాయాలు మారిపోతాయా? మరో కదా. మరి ఎవరు ఇప్పుడు ఇది కూడా నీ వ్యక్తిగత విషయమే, దీని గురించే మాట్లాడలా. కాకపోతే గతంలో రోజా ఏం మాట్లాడింది అనే దాని గురించి మాట్లాడినప్పుడు ఇది మాట్లాడాల్సి వచ్చింది తప్ప మామూలుగా అయితే రోజా మీద మనకేమి వ్యక్తిగతంగా ఇది లేదు, ఆవిడ వేసుకున్నటువంటి డ్రెస్ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే మనకు లేదు. కాకపోతే ఏంటంటే గతంలో అనిత గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు ఏం సమాధానం చెప్తావు? అప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటి ప్రధానంగా ఇదే కదా, ఆ రోజు అనిత గురించి మాట్లాడావు ఈరోజు ఏం సమాధానం చెప్తావు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. దీనికి సంబంధించిన ఇంకో వీడియో కూడా ఒకసారి నేను చూపిస్తా మీకు. ఏనండి ఒకసారి రోజా విన్నారు కదా, చీర గురించి కానీ సాంప్రదాయాల గురించి కానీ కట్టు బొట్టు గురించి కానీ రోజా చాలా అద్భుతంగా మాట్లాడింది. దాన్ని కూడా మనం ఏం కాదంటలేదు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఒకరు ఏ డ్రెస్ చేసుకున్నారు, ఒకరు ఏ డ్రెస్ వేసుకోలేదు అనేది కించపరచడానికి వేరొక వ్యక్తి అయితే అర్హత లేదు. ఇక్కడ కూడా రోజా గురించి మనం మాట్లాడలే, రోజా డ్రెస్ గురించి కూడా మన కాన్సెప్ట్ కాదు. మరి గతంలో మీరు నీతులు చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైంది అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఒక మాట మాట్లాడామంటే ఖచ్చితంగా మనం ఆచరించి చూపితేనే ఎదుటి వ్యక్తిని వేలు పెట్టి చూపాలి. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఎదురుకు పెడితే మిగిలిన నాలుగు వేళ్ళు మన వైపు చూస్తాయన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. రోజా ఎదుటి వారి గురించి మాట్లాడాలి అంటే నీ కొట్టు పట్టు సక్రమంగా ఉండాలి. పైగా రోజా ఇంకా ఇందాక ఇంకో మాట కూడా చెప్పింది, ఎప్పుడు రాజకీయాల్లో మేకప్ వేసుకోలేదంట. మరి ఇది మీరు నమ్మేటట్టు అయితే చెప్పండి. రోజా అయితే మేకప్ వేసుకోవడం వేసుకోకపోవడం అవి వ్యక్తిగత విషయం, కాకపోతే ఎందుకు అబద్ధాలు? రోజా ఎప్పుడు మేకప్ వేసుకోలేదా రాజకీయాల్లో? నమ్ముతారు ఎవరైనా మేకప్ లేకుండా ఆవిడ కొన్ని ఫోటోలు పెట్టేది, మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి కొన్ని ఫోటోలు పెట్టేది, అది వితౌట్ మేకప్ ఒప్పుకుంటాం. మరి రాజకీయాల్లో నువ్వు అలా రావే, నువ్వు బయటకు వచ్చినప్పుడు చాలా డీసెంట్గా నీట్గా రెడీ అయ్యి కట్టుబొట్టు శారీలోనే వస్తాం మేము కాదని అట్లా ఎంతవరకు ఇది ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఎక్స్పోజ్ చేయడం వరకు. కానీ మన దేశం దాటితే మన రాష్ట్రం దాటితే మీ సాంప్రదాయాలు మారిపోతాయి, మీ అభిరుచులు మారిపోతాయి, అప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. ఈరోజైనా రోజా ఏమంటుంది నా గురించి మాట్లాడటానికి మీరెవరు అంటది? నిజంగానే మీ గురించి మాట్లాడే హక్కు వేరొకరికి లేదు. కాకపోతే మరి వేరొకరి గురించి మాట్లాడే హక్కు మీకుందా? వేరొకరు కట్టుబట్టు గురించి మాట్లాడే హక్కు రోజాకుందా? గతంలో నేను ఒక మాట అన్నారని చెప్పి వారం రోజుల పాటు ఆ మీడియా ఈ మీడియా అని లేకుండా మీడియా పక్కన తెలంగాణ చెన్నైలో కూడా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఏది నేను ఒక మాట అన్నారని చెప్పి మరి ఈరోజు నువ్వు వ్యవహరిస్తున్న తీరు? మరో పక్క జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పాపం ఏం చేయాలో తెలియక కక్కలాక మింగలాక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. వాస్తవానికి రోజా ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ కనపడలేదు చూడండి. పెద్దగా ఆయన రెండు మూడు కార్యక్రమాలు చేశారు, తర్వాత మీటింగులు కూడా పెట్టాడు ఆయన కొంతమందితో. ఆ సమయంలో కూడా రోజా డుమ్మా కొట్టింది. సరే ఇప్పుడంటే రోజా విదేశాల్లో ఉంది ఓకే అనుకుందాం, మరి ఆ రోజుల్లోనే ఎందుకు డుమ్మా కొట్టింది?
అంటే రోజా పూర్తిగా వైసీపీకి కొద్దిగా దూరంగా ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరే వాళ్ళ పార్టీలో దూరంగా ఉంటారా దగ్గరగా ఉంటారా అనేది వాళ్ళ ఇష్టం అనుకోండి. కాకపోతే ఎన్నికల ముందు వరకు రకరకాల మాటలు మాట్లాడి నాడు మంత్రిగా ఉన్నప్పుడు రకరకాల చేష్టలు చేసి తాజాగా ఈ ఏదైతే పర్యాటక శాఖ మంత్రిగా చేసిందో దాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని ప్రస్తుతానికి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా విచారం చేయాలని చెప్పి నిర్దేశిస్తున్నారు. గతంలో అడ్డగోలుగా పర్యాటక శాఖకి చెందినటువంటి భూమిని వేరొకటి కేటాయించే ప్రయత్నం చేయడం కానివ్వండి, అందులో నిధుల గోల్మాలు కానివ్వండి, శాప్లో నిధుల గోల్మాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ విచారణ దశలో ఉన్నాయి. రేపో మాపో విచారణ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా ఎందుకు రోజు రోజా అంటేనే ఒక ఇది ఆవిడ గురించి ఏం న్యూస్ వచ్చినా కానీ అది ఆ టాపిక్గా మారిపోతుంది, గంటల వ్యవధిలో దావనాంగులు వ్యాపించేది. మరి ఎవరో ఫోటో తీసింది ఎవరో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా రోజా ఫోటో అనేది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇదే సమయంలో గతంలో ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గురించి రోజా చుడీదార్ వేసుకోవడం తప్ప ఈ రోజు నువ్వు మోకాళ్ళ కంటే పైగా ఉన్నటువంటి డ్రెస్ వేసుకున్నావు. సరే అది నీ వ్యక్తిగత విషయం అనుకో, కాకపోతే మరి అది యాక్సెప్టబుల్లేనా అంటే అది నీకే తెలియాలి. ఇప్పుడు మరి ఏపీలో నువ్వు ఎప్పుడే వేసుకుని తిరగలేదే, మరి అదే నా పద్ధతి అదే, నేను అలాగే ఉంటాను, అది తప్ప అని నువ్వు అడగచ్చు. ఓకే తప్పు కాదు, మరి నువ్వు ఆంధ్రాలో కూడా అలాగే ఉండుండొచ్చు కదా, పోనీ అలా ఉన్న వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకుండా ఉండుండొచ్చు కదా. ఈ రోజు నువ్వు విదేశాలకు వెళ్ళి చేసిన పని ఆంధ్రాలో చేసి ఉండొచ్చు. అంతేగా చుడీదార్ అనేది ఏమి మొకాళ్ళకి పైగా వేసుకుని ఎవరో రాష్ట్రంలో రాజకీయాల్లో తిరగల, రాజకీయాల్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎక్స్ మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వ్యవహారాల్లో ఏలుబెట్టలేదు, ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగిన దాఖలాలు మరి ఇప్పటి వరకు ఏపీకి సంబంధించి అయితే కనపడలా. అది విదేశీ సంస్కృతి సంప్రదాయాలు అలాంటివి ఉంటే ఉండొచ్చు కానీ మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఇవి పెద్దగా లేవు. అయినప్పటికీ కూడా నువ్వు మొక్కళ్ళ కంటే పైగా ఉన్నటువంటి డ్రెస్ వేసుకుని తిరిగావు, అది వ్యక్తిగత విషయం. కాకపోతే నువ్వు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి గతంలో నువ్వు మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావు, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతావు, అది ఆయన వ్యక్తిగత విషయం కదా. పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఈ రోజు నా డ్రెస్ నా ఇష్టం అని నువ్వు ఆ రోజు ఆయన పెళ్లి ఆయన ఇష్టం అని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడకూడదు, అది లీగల్గా చేసుకున్నటువంటి వివాహం. ఆయన 3 చేసుకుంటే నీకు ఎందుకు, 30 చేసుకుంటే నీకు ఎందుకు, అది లీగల్ కాదనుకో. న్యాయ వ్యవస్థ చూసుకుంటుందే లేదా ఇతరులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, నీకు సంబంధం లేని విషయం అది. కానీ నువ్వు పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడితే ఏమైంది, ఈరోజు ప్రజలే యాక్సెప్ట్ చేశారు ఆయన్ని ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు, మినిస్టర్ అయ్యాడు, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన. రోజులన్నీ ఒకేలాగుండవు కదా, ఎగిరెగిరి పడ్డావు, ఈరోజు ఏమైంది నువ్వు విదేశాల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏది ఏమైనా రాజా తాజాగా రోజా ఏదైతే డ్రెస్ వ్యవహారం ఉందో దీంతో గతంలో రోజా చేసినటువంటి విమర్శలు కూడా సోషల్ మీడియాలో మరోసారి తెర మీదకి వచ్చాయి.